హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలోనే డెబ్భై శాతం పైగా మనకి బాస్మతి రైస్ అనేది మన భారతదేశమే పండిస్తుంది సో మనకి మంచి అవకాశం ఉంది బాస్మతి రైస్ బిజినెస్ చేస్తే చాలా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు అంతకుముందు ఈ బాస్మతి రైస్ గురించి పూర్తిగా తెలుసుకోండి మీలో ఎవరైతే ఓపిక అనేది లేదో వాళ్ళు ఈ వీడియో నుంచి చూడకుండా కూడా మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బాస్మతి రైస్ రకరకాల రేట్లు ఉంటాయి కాబట్టి అది ఎందువల్ల ఆ విధంగా మారుతుంది క్వాలిటీ ఏంటి దాంట్లో రకాలు ఏంటి ఇవన్నీ పూర్తిగా తెలుసుకుంటే అంటేనే మీరు ఈ బిజినెస్ చేయగలరు దీంట్లో సక్సెస్ కొట్టగలరు లేకపోతే కల్తీ చూసి మోసపోయే అవకాశాలు ఉన్నాయి కనుక పూర్తి అవగాహన కోసం ఓపిక్గా ఈ వీడియో చూడండి అప్పుడు అర్థమవుతుంది ఏ టు జెడ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఈ బాస్మతి రైస్ అనేది మీకు అంటే మన బా మన భారతదేశంలో ఈ బాస్మతి రైస్ అంటే సా మీకు సాంప్రదాయకంగా పండిస్తున్న ఒక అరోమేటిక్ బియ్యం అన్నమాట మీకు బాస్మతి అంటే శ్వాసన అని అర్థం సో ఇది అంటే మీకు పదిహేడు వందల అరవై ఆరులోనే మీకు ఈ పంజాబ్ రాష్ట్రంలో దీని గురించిన ప్రస్తావన ఉందన్నమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో ఈ అంటే మన భారతదేశం అటు బంగ్లాదేశ్ కూడా కొంత కొంతే పండిస్తుంది కాకపోతే మన భారతదేశం ఈ ప్రపంచంలో కల్లా శాతం బాస్మతి బియ్యాన్ని ఇండియాలో ఉత్పత్తి చేస్తున్నాయి ఈ విధంగా లెక్కలు కూడా ఉన్నాయి మనకి మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఈ బాస్మతి బియ్యం ఉత్పత్తి ఉంది కదా దీన్ని పెంచడానికి కూడా ఆ స్టేట్ అనేది ఇంకా కృషి చేస్తుంది కాకపోతే మన భారతదేశంలో హర్యానాలో ఎక్కువ పండుతుంది అనమాట ఇది ఏది ఈ ఉత్పత్తి అనేది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఈ బియ్యం ఉత్పత్తి అనేది జరుగుతుంది సో అది మాత్రం కాదు హర్యానా రాష్ట్రం చెప్పాను కదా ఈ బాస్మతి పండించే ప్రధాన రాష్ట్రం అంటే మనకి తక్కువ రేట్లో బాస్మతి కావాలంటే హర్యానా రాష్ట్రం నుంచే తె అంటే మనం తెచ్చుకోవాలి ఎందుకంటే అరవై శాతం బాస్మతి ఉత్పత్తి అనేది హర్యానా రాష్ట్రంలోనే ఉందన్నమాట మన భారతదేశం మొత్తం ప్రొడక్షన్ ఎంతో అంటే వంద కేజీలు ఫర్ ఎగ్జాంపుల్ వంద కేజీలు పండిస్తున్నారు అనుకుందాం ఓకేనా మన దేశంలో ఆ వంద కేజీల్లో అరవై కేజీలు హర్యానా రాష్ట్రం నుంచే వస్తుందనమాట అంటే చూడండి ఎంత ఎక్కువ కాబట్టే హర్యానా నుంచే మనం ఇవి తెచ్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు ఈ బాస్మతి రైస్లో చాలా రకాలు ఉన్నాయి అంటే ఇప్పుడు సాంప్రదాయ రకాలు చెప్తాను అంటే మీకు చాలామందికి డౌట్ కొన్ని చోట్ల డెబ్బై ఉంటుంది కొన్ని చోట్ల ఎనభై ఉంటుంది వంద ఉంటుంది నూట యాభై నూట డెబ్బై రెండు వందలకు పైగా కూడా ఉందన్నమాట సో చాలామంది ఈ వంద రూపాయల ప్యాకెట్లు తొంభై రూపాయల ప్యాకెట్లు అలా తెచ్చుకుంటూ ఉంటారు అన్ని బాస్మతే కదా ఎందుకు అంత రేట్ వేరియేషన్ అనేది ఉంటుంది రేటు కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ అంటే ఇక్కడే మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం ఇప్పుడు మన భారతదేశంలో అంటే సాంప్రదాయ భారతీయ రకాల్లో బాస్మతి త్రీ సెవెంటీ బాస్మతి త్రీ ఎయిటీ ఫైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రకం ఇవి ఇవి మనకి భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఇది పండిస్తారు ఇది సరిహద్దులో కరెక్ట్గా అలానే మీకు అంటే ఈ రణబీర్ సింగ్ ఆర్ఎస్ పుర గుజ్జర్ చౌక్ అనే ప్రాంతంలో ఇది ఎక్కువ పండిస్తారనమాట ఇది కాకుండా డబల్ వన్ టూ వన్ అనేది ఇదే మన భారతదేశంలో చాలా పొడవుగా ఉంటుంది ఏది ఈ బాస్మతి రైస్ అనేది బాగా లెంగ్త్ వస్తుంది అనమాట ఈ గింజలు ఏది డబల్ వన్ టూ వన్ రకం అనేది ఇది కాకుండా అంటే మన భారతదేశంలో ఇంకా కూడా చాలా ఉంది అంటే మీకు చెప్పుకోవాలంటే ರಕಾಲು ಬಾಸ್ಮತಿ ಪಿತ್ರೀ ಪಂಜಾಬ್ ಉತ್ತರ ಪ್ರದೇಶ ನಂಬರ್ ತ್ರೀ ಹೆಚ್ಬಿ ಸಿ ನೈನ್ಟೀನ್ ಸಫಿಡಾನ್ ತ್ರೀ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಹರಿಯಾನ ಕಸ್ತೂರಿ ಬರನ್ ರಾಜಸ್ಥಾನ್ ಬಾಸ್ಮತಿ ಒನ್ ನೈನ್ ಬಾಸ್ಮತಿ ಟೂ ಒನ್ ಸೆವೆನ್ ಬಾಸ್ಮತಿ ತ್ರೀ ಸೆವೆನ್ ಬಿಹಾರ್ ಕಸ್ತೂರಿ ಮಹಿ ಸುಗೊಂಡ పూస మళ్ళీ డూప్లికేట్ బాస్మతి టూ వన్ ఇటువంటి రకాలు ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇన్ని రకాలు ఉంది కాబట్టే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉంటుంది అది ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరు కూడా అది ఏ రకం అనేది గుర్తుపట్టలేరు సో అది పండించే రైతుకి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే తెలుసు అనమాట ఏది అనేది మీరు చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నప్పుడే రకరకాల పేర్లు కూడా చూపిస్తున్నాను సో ఇది దీనికే ఎవరైనా జనాలు బాస్మతి రైస్ కావాలి అనేప్పుడు బిర్యానీ ఇంట్లో వండుకోవాలనుకోండి బాస్మతి రైస్ కావాలనుకుంటారు షాప్కి వెళ్తారు వాళ్ళు అక్కడ రేట్ చెప్తారు లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్తారు అక్కడ మనమే చూసుకోవచ్చు రేట్లు ఏది తక్కువ రేటు ఉంటే తక్కువలో తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు తక్కువ రేటు తెచ్చుకుంటారు లేదు పెద్దగా కావాలి అంటే ఇప్పుడు చూస్తున్నారు చూడండి వంగడం ఎలా ఉంది ఈ ప్యాడీ అనేది ఇలా ఉంటుంది ఏది ఇది డబల్ వన్ టూ వన్ ఇది ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది సో అది వండితే ఈ విధంగా వస్తుంది పొడవుగా లేదు కొంతమంది బాగా రైస్ వండిన తర్వాత పొడవుగా రావాలి అని కాస్ట్ ఉన్న డబ్బులు పెట్టి తీసుకొని వెళ్తారు రెండు రకాల మనుషులు సో ఎవరి ఇష్టం వాళ్ళదే బట్ అన్ని సాఫ్ట్గా ఉంటుంది అనేది మీకు తెలిసి తెలిసిందే నెక్స్ట్ ఇక్కడ ఏంటి సమస్య అంటే ఇతర రకాల బియ్యాల నుంచి అంటే డూప్లికేట్ బాస్మతి నుంచి దీన్ని వేరు చేయడం అనేది చాలా కష్టం అన్నమాట ఎందుకంటే క్రాస్బ్రిడ్ బాస్మతి రకాలు ఉన్నాయి ఆ క్రాస్ క్రాస్బ్రిడ్ బాస్మతి రకాల్లో అంటే పొడవైన గింజలు గల బాస్మతి రక బియ్యాన్ని కలిపేస్తారన్నమాట రెండింటిని అలా కలపడం వల్ల ఏది ఒరిజినల్ ఏది కల్తీ అనేది మనం కనుక్కోవడం చాలా చాలా కష్టం చాలా కష్టం అంటే మీది ఎలా కనుక్కోవడం అంటే దీనికి కూడా ల్యాబ్ ఉంది డిఎన్ఏ టెస్ట్ ఉంది ఎస్ మనిషికి ఎలా డిఎన్ఏ టెస్ట్ చేస్తారో అలానే ఈ రైసు కూడా డిఎన్ఏ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట దీనికి దీనికి సంబంధించిన ల్యాబ్ కూడా మీకు మన ఇండియాలో ఉంది గుర్తించడానికి దీనికి సపరేట్ కిట్లు కూడా ఉన్నాయన్నమాట సేమ్ కనుక ఈ విధంగా దీన్ని గుర్తిస్తారు దీనికి కూడా సర్టిఫైడ్ ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు దానివల్ల ఆ విధమైనదే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది కల్తీది తీసుకొని వచ్చి మోసపోవడం కన్నా బ్రాండెడ్ అంటే మీలో ఎవరికైతే బాస్మతి రైస్ మీ ఓన్ బ్రాండ్ మీద సేల్ చేయాలి అని ఉంటుందో వాళ్ళు ఒరిజినల్ ఎవరైతే సర్టిఫైడ్ బాస్మతి ఇస్తున్నారో అటువంటిది తెచ్చి బ్రాండింగ్ చేయొచ్చు అనమాట మీ ఓన్ బ్రాండ్ మీద ఏదో ఒక పేరు ఇప్పుడు బెహ్రూస్ అని ఏదో రకరకాలు ఉన్నాయి కదా ఇండియా గేట్ అని ఇలా రకరకాలు ఉన్నాయి కదా దా ఏదో దావద్ అని ఇలా సో అలా మీరు కూడా మీ బ్రాండ్ మీద బ్రాండింగ్ చేయొచ్చు ఒరిజినల్ అంటే ఖచ్చితంగా రేట్ పెట్టినా కూడా మెల్లగా కూడా వెళ్తుంది అనమాట సో ఇది ఈ బాస్మతి రైస్ గురించిన ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ వరకు మనం ఇది తెలుసుకున్నాం ఈ బాసుమతి రైస్కి నేను చెప్పాను కదా హర్యానాలో అరవై శాతం ప్రొడక్షన్ అనేది ఉందని సో దీనికి యాక్చువల్లీ బాస్మతి రైస్ చాలా తక్కువ రేటుకి దొరికే ఆ జిల్లాలు చూసుకుంటే మీకు అక్కడ అటువైపు నుంచి కర్నాల్ పానీపట్ కురుక్షేత్ర మీకు కైతాల్ అమృత్సర్ ఫటేగర్ గురుదాస్పూర్ హోషియర్పూర్ జలంధర్ ఇటువంటి డిస్టిక్లో మీకు తక్కువ రేటుకు దొరుకుతాయి ఫేమస్ అనమాట ఈ జిల్లాలు ఏది ఈ బాస్మతి రైస్కి మీకు ఫస్ట్ ప్లేస్లో హర్యానా ఉంది సెకండ్ ప్లేస్లో యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్ ఉంది థర్డ్ ప్లేస్లోనే పంజాబ్ ఉందన్నమాట సో మీకు ఐడియా ఉండే ఉంటుంది పంజాబ్ హర్యానా అనేది రెండు రాష్ట్రాలు యాక్చువల్లీ రెండు రాష్ట్రాలు పంజాబ్ హర్యానా అనేది సో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది అంటే సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఏమో ఉత్తరప్రదేశ్ పంజాబ్ ప్రొడక్షన్ ఏమో సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది రెండింటికి కానీ హర్యానా చాలా చాలా తక్కువ రేటుకి మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు హర్యానా అదే అక్కడే ఎంచుకోవాలన్నమాట ఎందుకంటే హర్యానాలో సిక్స్టీ పర్సెంట్ ప్రొడక్షన్ అన్నమాట కనుక హర్యానా రాష్ట్రం నుంచి మనం తెచ్చుకొని ఇక్కడ సేల్ చేయవచ్చు మీకు తక్కువలో కొంతమంది బిర్యానీ ఇస్తూ ఉంటారు తక్కువ రేటుకే బిర్యానీ సో అది ఎలా ఇస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు బాస్మతి రైస్లోనే మిక్స్ చేస్తారు బాస్మతి రైస్లోనే తక్కువ రేటు బాస్మతి రైస్తో పాటు బ్రోకన్ బాస్మతి అమ్ముతారనమాట బ్రోకన్ బాస్మతి రైస్ అనేది మీకు ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఏడు రూపాయలే పడుతుంది బ్రోకన్ బాస్మతి అంటే ఆ గింజలు ఉంటాయి కదా రైస్ ఆ రైస్ అనేది పూర్తిగా రాదు ఆ ఇరిగిపోయి ఉంటుంది అంటే కట్ అయిపోయి ఉంటుంది కట్ అయిపోయి అది ఒక సగం ముప్పా వంతు అలా ఉంటుందన్నమాట ఆ రైస్ని ఈ రైస్తో మిక్స్ చేస్తారు సో బిర్యానీ తక్కువ రేటుకి ఇస్తారు సో ఈ బ్రోకన్ బాస్మతి కూడా మంచి డిమాండ్ ఉంది హై డిమాండ్ ఉంది మీలో చాలామంది ఇక్కడ వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు ఉత్త బాస్మతి మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ బ్రోకన్ బాస్మతి కూడా తీసుకొని వస్తే మీకు నార్మల్గా అతి తక్కువ రేటుకి బాస్మతి రైస్ అంటే మీకు బాస్మతి త్రీ ఎయిట్ సిక్స్ మీడియం గ్రైన్ రైస్ అంటారు పూసా బాస్మతి రైస్ ఇది కూడా త్రీ ఎయిట్ సిక్స్ మీడియం గ్రైన్ ఇది సో ఈ ఇది ఇది కూడా సేమ్ బాస్మతి లానే సాఫ్ట్గా ఉంటాయి కానీ అంత పొడవు రాదు ఎక్కువ పొడవు రాదు అనమాట సో కాకపోతే బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్తో ఆ బ్రోకన్ బాస్మతి కూడా మిక్స్ చేసి బిర్యానీ చేసి ఇస్తూ ఉంటారు ముస్లిమ్స్ ఎక్కువ మీరు చూస్తూ ఉంటారు తక్కువ రేటుకే చేస్తూ ఉంటారు సో రైస్లో డిఫరెంట్ అనమాట అది మనం ఎక్కువ కనుక్కోలేము కనుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉంటుంది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఈ ఇండియా గేట్ ఇవన్నీ ఐదు కేజీలు మూడు వందల డెబ్భై నాలుగు వందల యాభై ఇలా రకరకాల దాంట్లో కూడా రైస్ దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అలా ఇస్తూ ఉంటారు యాక్చువల్లీ మీకు ఒరిజినల్ బాగా పొడవు వచ్చేది ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పండించే అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించి అమ్మేవాళ్ళు ఆర్గానిక్ రైస్ మీరు బ్రాండెడ్లో చూసుకుంటే ఒక కేజీయే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంది ఒక కేజీ ఒక కేజీ అనమాట అవన్నీ మనకి ఇక్కడ ఎక్కువ సేల్ అవ్వదు బట్ బాగా డబ్బు ఉన్నవాళ్ళు అవి యూస్ చేస్తారు విదేశాలకి దీన్ని ఎగుమతి చేస్తారనమాట ఏది అంత కాస్ట్ సో అంత కాస్ట్ అయితే మనకి ఇక్కడ నడవదు కదా కనుక ఈ బాస్మతి రైస్లో మన భారతదేశంలో అత్యధికంగా వాడే రైస్ కూడా ఇదే చాలా ఫేమస్ రైస్ కూడా ఇదే మీకు మన రైస్ మన వైట్ రైస్ కన్నా హెల్త్కి మంచిది ఇదే వాల్యూ మారుద్ది దాంట్లో ఉండే పోషక విలు ఇది అనేది మారిపోతుంది మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు అనమాట సో మన సోనా మసూరి రైస్ కన్నా కూడా ఇదే హెల్త్కి మంచిది కరెక్ట్గా తినాలంటే ఒక్కవేళ అంటే దాంతో పోల్చుకుంటే ఓకేనా సో ఈ బాస్మతి రైస్ మీకు ఒక్కొక్క రేటుల్లో దొరుకుతున్నాయి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి త్రీ ఎయిట్ సిక్స్ మీడియం గ్రైండ్ రైస్ అనుకోండి ఒక టన్ను యాభై వేలకే వచ్చేస్తుంది యాభై వేలు దీనిలోనే మీకు డెబ్బై తొమ్మిది వేలల్లో కూడా ఉన్నాయి ఇదే పూసా బాస్మతి రైస్లో డెబ్బై ఆరు వేలు కూడా ఉన్నాయి అంటే కేజీ డెబ్భై ఆరు రూపాయలు సో పూసా రా బాస్మతి రైస్ ఏమో మీకు సేమ్ ఈ డబల్ వన్ టూ వన్ వైట్ సెల్లా కాస్ట్ ఎక్కువ అనమాట ఏది ఇది ఇది మీకు ఈ డబల్ వన్ టూ వన్ దీంట్లోనే మీకు గోల్డెన్ సెల్లా ఉంది ఆ గోల్డెన్ సెల్లా అంటే అదే కేజీ నూట ఇరవై రూపాయలు అక్కడే పడ్ అక్కడే పడ్డనమాట అంటే మీకు టన్ లక్షా ఇరవై వేల దాకా వెళ్ళిపోతుంది అదే మీకు డబల్ వన్ టూ వన్లో స్టీమ్ బాస్మతి రైస్ ఉంది అది మీకు టన్ను తొంభై వేలు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు బాస్మతి రైస్ అంటే ఎంత కొనాలి ఎంత కమ్మాలి ఎలా తీసుకొని రావాలి ఇవే ఆలోచిస్తారు దీనివల్ల ఏమవుద్ది మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి మీడియం గ్రైండ్ బాస్మతి రైస్ అది టన్ను యాభై వేలు మీరు ఇది ఏం తెలియకుండా నేరుగా అక్కడ హర్యానా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫ్రెండ్ని తీసుకొని హర్యానా వెళ్ళిపోయారు అనుకుందాం ఓకేనా ఇది తెలిసిన ఫ్రెండ్ని అక్కడికి వెళ్ళగానే మిమ్మల్ని అంటే మీకు అవగాహన లేకపోవడం వల్ల ఈ మీడియం గ్రైండ్ బాస్మతి రైస్ని మీ చేతికి ఇచ్చేసి టన్ను యాభై వేలు వెళ్ళి అమ్ముకోండి అంటే అంటే వాళ్ళు యాభై వేలు అని చెప్పకుండా ఆ మీడియం గ్రైండ్ బాస్మతి రైస్ని డెబ్బై వేలు అని చెప్పి ఇచ్చేస్తారనుకోండి మీరు పద్దెనిమిది టన్నులు తెస్తారు అంటే ఇరవై వేలు యాభై వేలు కొనాల్సిన బాస్మతి రైస్ని మీరు డెబ్బై వేలు పెట్టి కొనుక్కొని వస్తారు అవగాహన లేకపోవడం వల్ల దీనివల్ల పద్దెనిమిది టన్నుల మీద ఎంత అయింది ఇరవై వేలు చొప్పున పద్దెనిమిది టన్నులు అంటే పద్ పద్దెనిమిది రెండు ముప్పై ఆరు అంటే మూడు లక్షల అరవై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మీరు తీసుకొని వస్తారు ఎందుకు అనవసరం మూడు లక్షల అరవై వేలు అంటే ఒక లోడ్కి మాటల ఊహించుకోండి ఎత్తగానే లాస్ అయినట్టే కదా మీరు అది తెలియక తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎక్కువ రేట్ పెడితే అది ఎక్కువ లెంగ్త్ రాదు పొడవు ఉడికి ఉడికించిన తర్వాత సో ఎక్కువ మంది కస్టమర్లు తీసుకోరు కంప్లైంట్ వస్తుంది ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే మీకు ఈ గుడ్ విల్ అనేది లేకుండా నేమ్ ంటే ఎవరు తీసుకోరు కరెక్టా కదా దానికే ఓపిక్గా వినండి అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా మోసపోయే అవకాశాలు ఉన్నాయనేది ఫస్ట్ తెలుసుకోవాలి కనుక మీరు తీసుకునేటట్ అయితే అలా మీడియం గ్రైండ్ బాస్మతి రైస్ తీసుకోకుండా నార్మల్ అంటే ఇప్పుడు ఈ సెల్లా బాస్మతి రైస్లోనే ఇప్పుడు టన్ను ఒక అరవై వేలు అరవై ఐదు వేలు ఇలా ఉంటుంది సో అవి తీసుకొని దాంతోపాటు ఈ బ్రోకన్ బాస్మతి నేను చెప్పాను చూడండి ఆ బ్రోకన్ బాస్మతి కూడా అది ఒక లారీ లోడ్ ఆ విధంగా అంటే ఫ్రెండ్స్ బాస్మతి రైస్ బిజినెస్ అంటేనే మీకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తేనే అవుతుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అది ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ మీకు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఒక లారీ లోడ్ మీరు హర్యానా నుంచి మీరు ఇక్కడ తెచ్చుకోవాలి అనుకుందాం ఓకేనా మీలో చాలామందికి బాస్మతి రైస్ బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టం సో ఇప్పుడు అరవై రూపాయల రేంజ్ది అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు అనుకుందాం ఓకేనా అరవై రూపాయ అరవై రూపాయల రేంజ్ అంటే ఒక లారీ లోడ్ యాక్చువల్లీ పదిహేను టన్నులు ఉన్నాయి పద్దెనిమిది టన్నులు ఉన్నాయి ఏది లారీ లోడ్ అన్న తర్వాత ఇప్పుడు ఒక టన్ను అంటే మీకు అరవై వేలు పడింది అంటే మీకు అరవై వేలు అరవై వేలు ఇంటూ మీకు పద్దెనిమిది టన్నుల లారీ అనుకుందాం ఓకే అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది పది లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది అనమాట ఏది ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ దానికి జిఎస్టీ యాడ్ చేస్తారు ఏది జిఎస్టీ అంటే జిఎస్టి ఎంత యాడ్ చేస్తారని నాకు ఐడియా లేదు జిఎస్టి యాడ్ చేస్తారు దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్కి ఒక లక్ష రూపాయలు వేసుకుందాం ఓకేనా సో ఒక లక్ష అంటే మీరు అప్రాక్సిమేట్లీ ఒక పన్నెండు లక్షల రూపాయలు చేతిలో ఉంచుకుంటేనే మీరు పన్నెండు లక్షలు మళ్ళీ ఇక్కడ స్టాక్ పాయింట్ కావాలి కదా పద్దెనిమిది టన్నులు తీసుకుని వస్తే దాన్ని స్టాక్ పెట్టుకోవాలంటే ఒక గుడౌన్ కావాలి కదా దానికి ఒక ఫస్ట్ అడ్వాన్స్ పెట్టుకోవాలా దానికి ఒక రెండు లక్షలు అంటే పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు వేసుకోండి రౌండ్ ఫిగర్గా పదిహేను లక్షలు ఉంటేనే మీరు దీంట్లో దిగలరు నెక్స్ట్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు అన్నావు ట్రాన్స్పోర్ట్కి మరి ఏంటి లక్ష రూపాయలు అంటే మాటల ఏం లేదు ఫ్రెండ్స్ మీరు అప్పుడు ఏం చేయాలి నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను లక్ష రూపాయలు అంటే పెద్ద విషయం కాదు కేజీకి ఎంత పడింది మీకు పద్దెనిమిది వేల అంటే పద్దెనిమిది టన్నులు అంటే ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు పద్దెనిమిది వేల కేజీలకి మీరు ఆ దాన్ని డివైడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో చాలా సింపుల్ లెక్క చాలా కేజీలు మీకు ఒక ఐదు ఐదున్నర ఆరేటే పడుద్దు అనమాట ఏది ఈ పద్దెనిమిది టన్నుల మీద అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఐదు రూపాయలు ఒక యాభై ఐదు పైసలు పడింది కేజీకి అంటే మీరు అక్కడ అరవై రూపాయలు రేంజ్ ఏదైతే ఉందో ఏ రకమైతే ఉందో ఆ బాస్మతి రైస్ ఇక్కడ తెచ్చారంటే ఇక్కడికి వచ్చి మీకు జిఎస్టీ అన్నీ పోను ట్రాన్స్పోర్ట్ అన్నీ పోను మీకు పడింది ఐదున్నర అంటే మీకు ఒక ఆరు రూపాయలు వేసుకోండి అరవై ఆరు రూపాయలు పడింది అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు సో దానిపైన మీరు మార్జిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా మీకు పద్దెనిమిది టన్నులు అంటే తొంభై వేల రూపాయలు ఒక ట్రిప్కి వస్తుంది తక్కువ తక్కువైంది చెప్తున్నాను ఐదు రూపాయలు అదే మీరు పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్నారే అనుకోండి మీ ఓన్ బ్రాండ్ మీద అమ్ముతున్నారు ఇప్పుడు ఇక్కడ మనకి దావత్ అని ఉంది ఇండియా గేట్ అని ఉంది కోహినూర్ అని ఉంది సా టాటా సంపన్ అని ఉంది ఇది రకరకాల బ్రాండ్స్ అనమాట ఇలా మీ ఓన్ బ్రాండ్ మీద ఏదో ఒక బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఆర్కే బిర్యా మీకు బిర్యానీ బిర్యానీ రైస్ అని పెడుతున్నారే అనుకుందాం ఓకేనా ఈ ఓన్ బ్రాండ్ మీద మీరు అమ్మేటప్పుడు పది రూపాయల మార్జిన్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట పది రూపాయల మార్జిన్ పెట్టుకొని కూడా మీరు సేల్ చేయొచ్చు అప్పుడు ఎంత అవుతుంది పది ఇంటూ పద్దెనిమిది టన్నుల మీద లక్ష ఎనభై వేలు ఒక ట్రిప్కి లక్ష ఎనభై వేలు ప్రాఫిట్ ఉంటుంది కానీ మీ ఓన్ బ్రాండ్ మీద సేల్ చేయాలంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది ఎందుకంటే ప్యాకింగ్ మిషన్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్యాకింగ్ మిషన్స్ ఇవే ఈ సెటప్స్ మొత్తం వచ్చేటప్పుడు అది అదనంగా ఇంకొక పది లక్షలు అవుతుంది అంటే అప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు ఒక డౌట్ రావచ్చు ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటే మాటలు కాదని అటువంటప్పుడు ముగ్గురు కలిసి చేయొచ్చు చేతిలో మీ దగ్గర ఒక ఐదు ఐదు లక్షలు ఉంటే ముగ్గురు మీద పదిహేను లక్షలు ఒక పది లక్షలు లోన్ పెట్టుకోవచ్చు లోన్ పెట్టుకొని అప్పుడు బిజినెస్ లోన్ పెట్టుకొని అంటే మీరు ముగ్గురు ఏ బ్యాంక్లో అయితే డిపాజిట్ చేస్తున్నారో మీ కంపెనీ మీద మీరు ఏ కంపెనీ అయితే రైట్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ పేరు మీద ముగ్గురు అమౌంట్ కలిపి ఆ ఒకే కంపెనీ పేరు మీద మీరు డిపాజిట్ చేశారనుకోండి ఏ బ్యాంక్లో మీరు డిపాజిట్ చేస్తున్నారో ఆ ప్రాంతంలోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో పదిహేను లక్షలు ఆ బ్యాంక్లో ఆల్రెడీ ఉంది కాబట్టి బిజినెస్ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని వెళ్ళి వాళ్ళకి చే బ్యాంక్ మేనేజర్ గారిని సంప్రదిస్తే అంటే ఈ లీజ్ అగ్రిమెంట్ అన్ని అడుగుతారన్నమాట మీరు గుడౌన్ లీజ్కి తీసుకుంటారు కదా అది అన్ని విత్ జిఎస్టీ ఏ టు జెడ్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు వెళ్ళొచ్చు సో పెద్ద విషయం ఏమి కాదు కరెక్ట్గా ప్లాన్ చేస్తే ముగ్గురు కాకపోతే ముగ్గురు అభిప్రాయాలు కూడా కలవాలి నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలి డైరెక్ట్గా హర్యానా వెళ్ళిపోవడమే అనమాట ఓకేనా డైరెక్ట్ హర్యానా డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడమే ఇది ఫోన్లో సంప్రదింపులు కాదు మోసపోయే అవకాశాలు ఉన్నాయి రెండోది ఈ మీకు ఇండియా గేట్లోనే తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి ఐదు కేజీలు అంటే దానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా అలా తక్కువ రేటుకి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే బాస్మతి రైస్లో రకాలు ఉన్నాయి ఈ రకాలలో ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గేట్లో అనుకుందాము ఒక మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభైకో ఐదు కేజీలు వచ్చేటట్టు కూడా ఉన్నాయి కొన్ని సో అది ఎందుకు అంత తక్కువ అంటే వాళ్ళకి అక్కడ యాభై రూపాయలే పడేది రెండు వందల యాభైకే వస్తుంది సో వాళ్ళు ఒక వంద రూపాయలు ఐదు కేజీల మీద కేజీ మీద ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకొని మీకు ఇస్తున్నారు ఒక కేజీ మీద వంద రూపాయలు మార్జిన్ ఉంటుంది ఐదు కేజీలు అమ్మితే వాళ్ళకైనా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇండియా గేట్ అంటే ఇండియా మొత్తం ఉంది కనుక మళ్ళీ ఇండియా గేట్లో అన్ని అన్ని వెరైటీస్ ఒకే రేట్ ఉండదు ఇండియా గేట్లోనే మీకు వన్ ట్వంటీ రూపీస్ కేజీ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా రకాలు ఉన్నాయి ఇండియా గేట్లో మీరు ఇండియా గేట్ అంటే మీ పక్కన కిరాణా షాప్లో అమ్ముతారు ఆ ఒక అంటే వాళ్ళు తొంభై రూపాయలకి ఇచ్చారనుకోండి ప్యాకెట్ అదే ఇండియా గేట్ అనుకోవద్దు ఇండియా గేట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు తొంభైలో ఉన్నాయి డెబ్బై ఐదులో ఉన్నాయి వంద నూట ఇరవైలో కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రతి బ్రాండ్లోనూ కనుక మీరు బ్రాండింగ్ చేయాలంటే మనం డైరెక్ట్గా హర్యానా వెళ్లాల్సిందే హర్యానా వెళ్తేనే సాధ్యం అక్కడ డైరెక్ట్ మిల్లర్స్ ఉంటారు మిల్లర్స్ దగ్గర నుంచి మనం కొనుగోలు చేయాలి రైతుల దగ్గర కాదు మనం కొనాల్సింది మిల్లర్స్ ఎందుకంటే రైతులు డైరెక్ట్గా అక్కడ పెద్ద పెద్ద రైతులు అన్నమాట రైతులే మిల్ మెయింటైన్ చేస్తారు ఏది వాళ్ళకే ఓన్ మిల్ ఉంటుంది వాళ్ళదే ఓన్ పొలం కూడా ఉంటుంది సో పెద్ద పెద్ద కోటీశారులు ఉన్నారు డైరెక్ట్గా మనం మిల్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అక్కడ మీరు ఆ మిల్ ఎలా పట్టుకోవాలి మీలో చాలామందికి వచ్చే డౌట్ చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ టెక్నాలజీ వాడండి ఓకేనా మీరు హర్యానా జస్ట్ డైల్ కొట్టారంటే హర్యానాలో ఉండే ఈ బాస్మతి రైస్ మిల్ మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది చక్కగా మీరు ఏ రై అన్ని రైస్ లో ఒక ఐదు ఎంచుకొని ఒక జిల్లా నేను ఇప్పుడు ఆ జిల్లాలో కూడా ఫేమస్ అయిన జిల్లాలు కూడా మీకు చెప్పాను దాంట్లో హర్యానాలో ఏ డిస్టిక్ ఫేమస్ ఆ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ జస్డైల్ కొట్టారంటే ఆటోమేటిక్ లిస్ట్ వచ్చేస్తుంది మిల్ దాంట్లో ఒక ఐదు మిల్ని సంప్రదించారంటే ఆ రేట్ అనేది ఏ మిల్ మనకి ఏ రకం ఏ రేటుకి ఇవ్వగలరు నేను రకాలు కూడా దానికే చెప్పాను మీరు ఓపిక్గా ఈ వీడియో చూడమని చెప్పింది దేనికి అంటే దీనికోసమే ఎందుకంటే మీకు రకాలు చెప్పుకుంటూ వచ్చా నెక్స్ట్ ఇది ఏ జిల్లాల్లో మనకి తక్కువ రేట్ ఫేమస్ అనేది చెప్పా ఏ రాష్ట్రం ఎక్కువ పండిస్తుంది అనేది కూడా చెప్పాను మనం ఏ రాష్ట్రానికి వెళ్ళాలనేది కూడా చెప్పా ఏ టు జెడ్ డీటెయిల్స్ మీకు చెప్పేసా నెక్స్ట్ ఆ మిల్ ఎలా పట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేసాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆ మిల్ని పట్టుకోవడం సో జస్డైల్ కొట్టారంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళి లొకేషన్ సెట్ చేసుకొని మీకు మిల్ వస్తుంది డైరెక్ట్గా మిల్ ఇలా ఏపీ నుంచి వస్తున్నామో తెలంగాణ నుంచి వస్తున్నాము ఇలా ఖచ్చితంగా హిందీ తెలిసిన వాళ్ళని మనం తీసుకుని వెళ్ళాలి తోడు సో చెప్తే వాళ్ళు దీంట్లో ఉండే రకాలు మొత్తం చూపిస్తారు ఏ రకం ఏంది అనేది మీరు దాంతోపాటు నేను ఈ బ్రోకన్ బాస్మతి ఎందుకు చెప్పానంటే మీకు ఎక్కువ బాస్మతి రైస్ బిజినెస్ అంటే మీకు సేల్ అవ్వాలంటే ఎక్కువ హోటల్ అండ్ రెస్టారెంట్స్ ఇవి పట్టుకోవాలి ఎందుకంటే హోటల్స్ అంటే మినిమం ఇరవై కేజీలు ముప్పై కేజీల నుంచి మూడు వందల కేజీలు వంద కేజీలు రెండు వందలు అన్నీ పోయేవి కూడా ఉంటాయన్నమాట సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో వంద కేజీలు బిర్యానీ వెళ్ళే ఒక హోటల్ మీ దగ్గర నుంచి తీసుకుంటే బాస్మతి నెలకి ఎంత తీసుకున్నట్టు వాళ్ళు ఒక రోజుకి వంద కేజీలు అంటే నెలకి మూడు వేల కేజీలు అంటే మూడు టన్నులు ఒక హోటలే తీసుకున్నట్టు సో అలా మీరు సిటీలోనే పెట్టుకోవాలి ఇవన్నీ విలేజ్లో పెట్టుకునేది కాదు ఈ బిజినెస్లో కనుక ఆ చెప్తున్నా దానికి ఈ బ్రోకన్ బాస్మతి కూడా తెస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటే వాళ్ళు నార్మల్ రేట్ రైస్తో పాటు ఆ బాస్మతిలో ఏం తేడా రాదు అది కూడా సాఫ్ట్గానే ఉంటుంది కాకపోతే విరిగింది బాస్మతి సో దీంట్లో కలిపేయడం వల్ల అది ఏం లాస్ అంటే ప్రజలకైతే ఎటువంటి నష్టం లేదు అదే రైస్ పొడవుగా ఉంటుంది ఎటైనా నవ్వలేదా తినేది చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్కి అవి కూడా తీసుకొని వచ్చేస్తే అదన్నీ అక్కడ థర్టీ టూ థర్టీ త్రీ రూపీస్ అంటే ముప్పై ఐదు అలా అంటే ఆ బ్రోకన్ బాస్మతి కూడా ఏ రకంలో అది ఇరిగింది ఆ బాస్మతి ఇప్పుడు నేను రకాలు చెప్పాను కదా అది సో మిల్లింగ్ చేసేటప్పుడు దేంట్లో ఏ రకం నుంచి ఇరిగిందో దాన్ని బట్టి రేట్ అనేది కూడా ఉంటాయి కనుక అవి కూడా పట్టుకొని వచ్చేస్తే అవి అయితే మనకి దాని మీద కూడా ఒక పది రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి అది ఒక లోడ్ అది ఇంకా ఎక్కువ సేల్ అవుతాయి చిన్న చిన్న హోటల్ పెట్టుకు అంటే చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టైప్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వంద రూపాయల రైస్ తొంభై రూపాయలు డెబ్బై రూపాయలు ఆ రైస్ తీసుకొని వస్తే వాళ్ళకి కిట్టుబాటు అవ్వదు అంటే ఆదాయం తక్కువ వస్తుంది అలా చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఈ వీళ్ళు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అమ్మేవాళ్ళు వీళ్ళంతా కూడా అటువంటి బాస్మతికి చాలా యూస్ఫుల్ అనమాట సో ప్రతి ఒక్కరికి మెల్లగా మౌత్ పబ్లిసిటీ అనేది అవుతాయి మీ దగ్గర రైస్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు పలానా చోట ఇది జరుగుతుందని పెద్ద పెద్ద అంటే మీరు అంత పెద్ద ట్రేడింగ్ చేసేటప్పుడు మీతో పోల్చుకుంటే కాస్త చిన్న రకం వ్యాపారులు హోల్సేలర్స్ వీళ్ళంతా మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు టన్నుల్లోనే తీసుకొని వెళ్తారు మనం రెండు లారీ తెస్తే ఒక లారీ తెస్తే ఎవరికి అమ్మాలంటే ఇవన్నీ ఐదు కేజీలు పది కేజీలు రిటైల్ తీసుకొని వెళ్ళరు అనమాట మనం చేసేది రైస్ ట్రేడింగ్ ఓకేనా కనుక మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళే వ్యాపారులు కూడా రెండు టన్నులు మూడు టన్నులు అలా తీసుకొని వెళ్తారు కనుక ఒక పది మంది వ్యాపారి మన దగ్గరికి వచ్చి రెండు టన్నులు చొప్పున తీసుకొని మన దగ్గర అందించడానికి సరుకు ఉండదు రెండు టన్నులు అంటే రెండు వేల కేజీలు ఒక మనిషి రెండు వేల కేజీలు కూడా తీసుకొని వెళ్ళకపోతే వాడు హోల్సేలర్ అయ్యి ఉండడు కదా రెండు టన్నులైనా తీసుకొని వెళ్ళి పెట్టుకుంటేనే వచ్చిన వాళ్ళంతా యాభై కేజీలు బస్తా ఇరవై ఐదు కేజీలు బస్తా వంద కేజీలు బస్తా పట్టుకొని వెళ్తూ ఉంటారు కనుక ఏది వాళ్ళ దగ్గర నుంచి అలా అంటే మన దగ్గర ఉండేది పద్దెనిమిది టన్నులు అంటే పది మంది తీసుకు పది మందికి కొంటే ఇరవై టన్నులు మనం ఇవ్వాల్సి ఉంటుంది మన దగ్గర ఉంది స్టాకు కాబట్టి మనం ట్రేడింగ్ చేస్తే పెద్ద మొత్తంలోనే మీలో కొంతమందికి డౌట్ రావచ్చు ఒక లారీ టన్ను అమ్మేస్తామా అని ఈజీగా ఈజీగా అమ్మచ్చు కానీ ఫస్ట్ లోడ్ అనేది కాస్త స్లోగా మూవ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ మనం మార్కెటింగ్ చేయాలి కదా అందరికీ విజిటింగ్ కార్డు ఇవ్వాలి క్యాటరింగ్ చేసే వాళ్ళందరికీ విజిటింగ్ కార్డు ఇవ్వాలి హోటల్ రెస్టారెంట్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నెక్స్ట్ రైస్ హోల్సేలర్స్ ఉంటారు కదా ఈ రైస్ మెర్చెంట్స్ ఉంటారు చూడండి ఆ హోల్సేలర్స్కి రిటైల్ షాప్ వాళ్ళకి అందరికీ విజిటింగ్ కార్డులు పంచాలి అందరికీ రేట్ చెప్పాలి అందరికీ ప్రాఫిట్ ఎంత వస్తుంది మనం ఎంత మార్జిన్ ఇస్తాం అని చెప్పాలి ఇవన్నీ చేయడానికి మనకు ఒక రెండు నెలలు టైం పట్టుద్ది అనమాట స్టాక్ తెచ్చుకున్న తర్వాతే చేయాలి స్టాక్ ముందు చేస్తే ఉపయోగం లేదు సో మీరు ఒక లోడ్ తెస్తున్నారనుకోండి ఆ ఒక లోడ్లో ఫస్ట్ 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 మీరు దిగుతున్నారంటే ఈ బిజినెస్లో సగం ఫుల్ బాస్మతి సగం బ్రోకెన్ బాస్మతి తెచ్చుకోండి అప్పుడు అంటే అది ఒక ఎనిమిది టన్నులు ఇది ఒక ఏడు టన్నులు లేకపోతే అది మీ ఇష్ట ప్రకారం అది ఒక పది టన్నులు ఇది ఒక ఎనిమిది టన్నులు అలా తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ లోడ్ కాబట్టి రెండు పెట్టుకొని రెండు రకాలు చూపించాలి వ్యాపారులకి వాళ్ళు రెండు చూసుకొని ఏది ఎంతంత మార్జిన్ ఇస్తున్నారు అనేది అంటే మనం మార్జిన్ ఇవ్వడం ఏమి ఉండదు మనం చెప్పిన రేటుకి మనం ఇచ్చేస్తాం వాళ్ళు ఎంత పెట్టి అనేది వాళ్ళ ఇష్టం మనం చేయడానికి ఏం ఉండదు కదా యాక్చువల్లీ దానిపైన ఒక రేటు ఉంటుంది మనం ఇప్పుడు ఒకవేళ బ్రాండింగ్ మీరు రేట్ అయితే ఆ రేటుకైతే మనం ఇవ్వము కదా మనం తక్కువ రేటుకి ఇస్తాం వాళ్ళు ఏ రేటుకైనా అమ్ముకొని మనకి అనవసరం అనమాట సో మీరు స్టార్టింగ్లో ఒక పదిహేను పదహారు లక్షలు పెట్టుకొని దిగారంటే మీకు నెలకి మూడు ట్రిప్పులు అంటే స్టార్టింగ్లో మీకు నెలకి మూడు ట్రిప్పులు వేసుకున్నా కూడా పది మీకు ఐదు లక్షల రూపాయలు ఈజీగా మిగులుతుంది అనమాట ఐదు లక్షలు అన్ని ఖర్చులు పోను ఎక్కువ ఎక్కువ ఖర్చులే పెట్టుకున్నాను ఐదు లక్షలు స్టార్టింగ్లో నేను చెప్తున్నాను ఓకేనా స్టార్టింగ్ స్టేజ్లో మెల్లగా మీకు ఖాతాలు పడాలి కదా ఖాతాలు పడాలి మెల్లగా మీరు ఈ బాస్మతి రైస్ మీ దగ్గరికి వస్తే తక్కువ రేట్లోనే మంచి రైస్ దొరుకుతుంది నెక్స్ట్ బ్రోకన్ బాస్మతి కూడా దొరుకుతుంది ఇవన్నీ దొరుకుతుందని మెల్లగా పబ్లిసిటీ అయిన తర్వాత కళ్ళు మూసుకొని నెలకి పది లక్షలు సంపాదించవచ్చు తక్కువలో తక్కువ నెలకి పది లక్షలు పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేస్తే పక్క పక్క జిల్లాలకు కూడా మీరే పంపిస్తారనమాట లోడ్ అంటే అందరూ ఇప్పుడు మీరు హర్యానా వెళ్ళి కష్టపడి అన్నీ కనుక్కుంటున్నారు అన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నారు కానీ ప్రతి జిల్లా నుంచి అలా వెళ్ళి కనుక్కునే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళకి హిందీ రాదు అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు సో అటువంటి వాళ్ళకి మీరు గైడెన్స్ ఇస్తారు కనుక మీ దగ్గర నుంచే తీసుకుంటారు లోడ్ ఓకేనా అప్పుడు మీరు ఏం చేస్తారు క్రాసింగ్ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఒక లోడ్ మీద మనకు ఒక లక్ష అన్నారో రెండు లక్షలో మిగులుతుంది అనుకోండి ఒక యాభై వేలు మీరు పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అతనికి ఆ పర్సన్ ఎవరైతే మీ దగ్గర తీసుకుంటున్నారో అతనికి ఇచ్చేస్తారు క్రాసింగ్ సో వాళ్ళకు కూడా ఒక లోడ్ మీద యాభై వేలు తీసుకొని మనకు ఒక లక్ష ఇస్తున్నారు కదా లేదా లక్షన్నర ఇస్తున్నారు కదా అంటే మీ దగ్గర నుంచే తీసుకుంటారనమాట అప్పుడు మీ ఎర్నింగ్స్ అనేది పెరుగుతాయి ఎక్కువ లోడ్లు రప్పించి ఎక్కువ జిల్లాలు మన ఏపీ తెలంగాణలో పంపించేటట్టయితే సో ఈ విధంగా మీరు మారాలన్నమాట అలా మారాలంటే కాస్త టైం పట్టుద్ది వన్ ఇయర్ దాకా పట్టుద్ది మెల్లగా మీలో ఉన్న స్పీడ్ని పట్టి నెక్స్ట్ మీలో నేను ఎక్కువ క్యాటరింగ్ వాళ్ళకి హోటల్ వాళ్ళకి ఎందుకు చెప్పమన్నానంటే వాళ్ళే మీకు అంటే ఎక్కువ సేల్స్ మనకి ఇళ్ళకి వాడే వాళ్ళు చాలా తక్కువ ఏముంది ఆదివారం ఒకరోజు బిర్యానీ అది కూడా బిర్యానీ వండుకుంటారు లేదు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై పండు వండుకొని సోనా మసూరా తెచ్చుకున్న ఆశ్చర్యపోనాకర్లే కనుక ఈ బాస్మతి రైస్ అనేది బిర్యానీకే యూజ్ చేస్తారు ఎక్కువ ఏంటి కానీ బయట హోటల్స్ అంటే రెగ్యులర్గా బిర్యానీ కేటరింగ్ అంటే రెగ్యులర్గా బిర్యానీ వందల కేజీలు వెళ్తూ ఉంటాయి వేల కేజీలు వెళ్తూ ఉంటాయి చుట్టుపక్కల మొత్తం కలిపితే అటువంటి అప్పుడు మీరు పద్దెనిమిది టన్నులు అనేది ఈజీగా మార్కెట్ చేసేయచ్చు కనుక ఎక్కువ వాళ్ళనే పబ్లిసిటీ చేయాలి నెక్స్ట్ బ్రోకన్ బాస్మతిలో కూడా మీరు తక్కువ రక తక్కువ రేట్ ఎంత తక్కువ లీస్ట్ తగ్గించగలరో అక్కడ రేటు తగ్గించుకుంటే ఇక్కడ మనం మనం ఫార్టీ ఫైవ్కి ఆ రేంజ్కి ఇవ్వగలిగాం అనుకోండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్కి అలా అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రేట్లు అనేది ఒరిజినల్ కాదని నేను చెప్పే రేట్లు చెప్తున్నాను మీరు ఆ విధంగా కృషి చేస్తే ఖచ్చితంగా నిరంతరం వ్యాపారులు అనేవాళ్ళు మీ దగ్గరే తీసుకుంటారు రెస్టారెంట్స్ నుంచి హోటల్స్ నుంచి వాళ్ళకి కలిసి వస్తుంది కదా పెద్ద మొత్తంలో కలిసి వస్తుంది వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కనుక మీ దగ్గర చాలా పెద్ద మొత్తంలో అవి కూడా వెళ్తాయి అన్నమాట కనుక ఇవి రెండు కలిసినట్టు ప్లాన్ చేయండి బ్రోకన్ బాసుమతి కూడా ఉండేలా ప్లాన్ చేసుకోండి ఒక రెస్టారెంట్కి వెళ్ళి మీరు మార్కెటింగ్ చేయబోతున్నారు పెద్ద హోటల్ రెండు వందల కేజీలు రెండు క్వింటాల్ బిర్యానీ వెళ్తుంది అంటే అటువంటి హోటల్లో మీరు మార్కెటింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇవే చూపించాలి ఇలా రెండు కలిపి చూపించాలన్నమాట చూడండి నెక్స్ట్ మీరు ఒక డౌట్ రావచ్చు రెండు క్వింటాల్ బిర్యానీ వాళ్ళు ఈ రైస్ చేస్తారా ఇది యూస్ చేస్తేనే వాళ్ళకి రెండు క్వింటాల్ వాడు ఒక బిర్యానీ నాలుగు వందలకు అమ్మితే అక్కడ రెండు క్వింటాల్ నాలుగు వందలు ఐదు వందలు పెట్టి ఎంతమంది తీసుకుంటారు ఎక్కువ మంది తీసుకునేది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు లేకపోతే వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రేంజ్ లో ఉండే బిర్యానీలో ఎక్కువ సేల్ అవుతాయి ఓకేనా సో అవన్నీ కూడా మీరు చేయాలి క్లారికులే ఒక ప్లేట్ బిర్యానీ అంటే ఎన్ని వెళ్తాయి అక్కడ రెండు క్వింటాల్ అంత జనం ఎంత మంది అంత రేట్ పెట్టుకొని సో అవి కూడా చూసుకోవాలి కదా నలుగురు వేలు తింటే రెండు వేలు అయిపోతుందంటే ఎవరు తింటారు కనుక అవన్నీ కూడా మీరు ఆలోచించాలి సో మీకు ఆ ఏ టు జెడ్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పాను ఎక్కడ దొరుకుతుంది ఏ రాష్ట్రంలో దొరుకుతుంది ఏమేమి పండిస్తున్నారు కొన్ని రకాలు చెప్పలేదు కూడా ఇన్ని రకాలు ఇవి తెలుసుకునేదే చాలా అనిపించింది నాకు సో కానీ అవగాహన ఉండాలి కదా మీకు అవగాహన లేకుండా దిగితే లాస్ అవుతారు నష్టపోతారు మోసపోయే అవకాశాలు ఉన్నాయి కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అటువంటి డౌట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి అటువంటి వీడియో బిజినెస్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి థ్యాంక్ యూ